బ్రహ్మదత్తుడు కాశీ నగరాన్ని పరిపాలించే కాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదభం అనే మహామంత్రంలో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కోటమయ్యే సమయంలో ఆకాశం వంక చూస్తూ ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్లయితే సరాసరి ఆకాశం నుంచి బంగారు, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం ఈ 7 వస్తువులు వర్షిస్తాయి. మంత్రసిద్ధి గల ఆ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించి బోధిసత్వుడు ఆయనకు ప్రియ శిష్యుడయ్యాడు. ఒక రోజున శిష్యుడు వెంటబెట్టుకుని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో 500 మంది గజ దొంగలున్నారు. వాళ్లు గురు శిష్యులిద్దరినీ అటకాయించారు. అయితే ఆ దొంగలలో చిత్రమైన నియమం ఒకటి ఉంది. ఇద్దరు బాటసారులు కలిసి ఆ త్రోవన వచ్చినట్లయితే ఇంటికి పోయి శిక్షా రుసుము తెచ్చి తోటి వాడిని విడిపించుకోవడానికి అవకాశమిచ్చి అందులో ఒకడిని వదిలేస్తారు. ఆ వచ్చిన బాటసారులు తండ్రి కొడుకులైతే తండ్రిని పోయిరమ్మని చెప్పి రుసుము తెచ్చి కొడుకును విడిపించుకునేందుకు అవకాశమిస్తారు. అలానే తల్లి కూతురు అయితే తల్లిని, సోదరులైతే అందులో ఒకణ్ణి, గురు శిష్యులైతే శిష్యుణ్ణి ఇలా వదిలిపెట్టడం వాళ్లకు మామూలు. ఇప్పుడు ఆ వింత దొంగలు బ్రాహ్మణుణ్ణి తమ వద్ద అట్టే పెట్టుకుని శిష్యుడైనటువంటి బోధిసత్వుణ్ణి పోయిరమ్మని పంపించారు. వెళ్లేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. గురువర్య, భయపడకండి, 1-2 రోజులలో తప్పక తిరిగి వచ్చేస్తాను. అయితే నా మనవి మటుకు ఒక్కటి వినండి. ఇవాళ గ్రహాలన్నీ కోటమయ్యే రోజు. కొంప తీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకు ఈ దొంగలకు కూడా తీరని ముప్పు కలిగి తీరుతుంది అని మరీ మరీ చెబుతూ బోధిసత్వుడు బయలుదేరి వెళ్ళాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. సూర్యాస్తమయం అయింది. దొంగలు వచ్చి బ్రాహ్మణ్ణి పట్టుకున్నారు. అందమైన వెన్నెల లాంటి కిరణాలను వెదజల్లుతూ పున్నమి చంద్రుడు ఆకాశాన తిరుగుతున్నాడు. బ్రాహ్మణుడు పైకి చూసి గ్రహాలు కోటమయ్యే సమయం వస్తుందని పసికట్టాడు. దొంగల బారిన పడి చేతకాని వాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేను అనుభవించాలి? చేతిలో ఉన్న మంత్రాన్ని పఠించి కనకవర్షం రప్పించి దొంగల రుసుము వాళ్ళకిచ్చేసి విడుదలవుతాను, స్వేచ్ఛ పొంది సుఖంగా ఉంటాను అనుకున్నాడు. తర్వాత బ్రాహ్మణుడు ఆ దొంగల గుంపును చేరబిల్చాడు. మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి అన్నాడు. అయ్యా, ఇంకెందుకు? డబ్బు కోసం అన్నారు వాళ్ళు. అంతే కదా? అలా అయితే నేను చెప్పినట్టు చేయండి. మీరు కోరిన ధనం ఇస్తాను. ముందు నా కట్లు విప్పేయండి, నాకు శుభ్రంగా స్నానం చేయించండి, నూతన వస్త్రాలు కట్టబెట్టండి, పుష్పజాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగుపోయండి, నా చుట్టూ పరిమళ ద్రవ్యాలు, ధూప దీపాలకు కావలసిన సామాగ్రులు అమర్చిపెట్టండి, అటు పైన ఏం జరగబోతుందో చూడండి అని బ్రాహ్మణుడు చెప్పాడు. అక్షరాల ఆ బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారమే దొంగలు చేశారు. తర్వాత ఆయన అదును చూసి ఆకాశం వంక దృష్టి నిలిపి వేదభ మంత్రం ఉచ్చరించాడు. వెంటనే విలువగల లోహాలు వర్షించినై దొంగలు గబగబా వాటన్నిటినీ ఏరి మూటలు కట్టుకుని వాళ్ల దారిన వాళ్లు పోయారు. వాళ్ల వెనకనే బ్రాహ్మణుడు వెళ్తున్నాడు. ఆ సమయంలో మధ్యదారిలో మరి ఒక దొంగల గుంపు తారసపడి మొదటి గుంపును ఎదుర్కొంది. ఎందుకయ్యా మీరు మమ్మల్ని పట్టుకుంటారు అని అడిగారు మొదటి గుంపు దొంగలు. అందుకు రెండవ గుంపు, ఇంకెందుకు? డబ్బు కోసం అన్నారు. అంతే కదా, డబ్బు కోసమే అయితే ఈ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించండి, ఈయన ఆకాశం పైకి చూస్తే చాలు, విలువగల రత్నాలు మణులు వర్షిస్తాయి, అలా చేసే మాకు ఈ ధనమంతా ఇచ్చాడు అని చెప్పి వాళ్లు తప్పించుకుపోయారు. ఇప్పుడు రెండవ దొంగల జట్టు బ్రాహ్మణుని వదలక పట్టుకుంది. మాకు కూడా ధనమియ్యవయ్యా బ్రాహ్మణుడా అని వాళ్లు బొబ్బలు పెట్టి పీడించసాగారు. అందుకు బ్రాహ్మణుడు, అయ్యలారా, ఇందాక ఆ దొంగలకు నేనిచ్చింది మంత్రం మహిమ వల్ల రప్పించిన ధనం. నేను నేర్చిన మంత్రానికి మళ్లీ 1 ఏడాదికి గాని శక్తి కలగదు. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జరిపించితే పనిచేసే మంత్రం కాదు. దీనికంతా గ్రహకోటం కలగడం, అది చాలా గొడవ ఉంది. దానివల్ల ఇప్పటికీ ప్రయోజనం కలగదు గనక 1 ఏడాది అయ్యేసరికి గ్రహాలు కోటమైపోతాయి. అప్పుడు నా మంత్రం జపించి మీకు కనకవర్షం కురిపిస్తాను అన్నాడు. బ్రాహ్మణుడి మాటలు నమ్మలేదు దొంగలు. మాకంటే ముందు వచ్చిన వాళ్లను ఇట్టే కుబేరలను చేసి పంపావే, మేం అడిగితే 7 వరకు కనిపెట్టుకు ఉండమంటావా? అబద్ధాల కూర అంటూ పదునైన కత్తి పుచ్చుకుని బ్రాహ్మణుణ్ణి నిలువున 2 ముక్కలుగా చీల్చివేశారు.
అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడదీశారు. ఆ తరువాత గబగబా పరుగులెత్తిపోయి మొదటి దొంగల జట్టును కలిసి అందర్నీ చంపి వాళ్ల దగ్గర ఉండే ధన ద్రవ్యాలను అపహరించారు. అపహరించిన ధనం వాటాలు తెగలేదు. ఈ రెండవ జట్టు దొంగలలో రెండు కక్షలు ఏర్పడ్డాయి. ధనం కోసం రెండు కక్షల వాళ్లు పోరాడుకున్నారు. పోరాటంలో మొత్తం 100 మంది నరుక్కు చావగా చివరకు ఇద్దరే ఇద్దరు మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరూ ధనానంతటిని సమీపంలోని ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చుకత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ ఉండగా రెండవ వాడు తినుబండారాలు తేవటానికని దాపున ఉన్న ఊళ్ళోకి వెళ్లాడు. ధనాగారం వద్ద కూర్చున్న దొంగ, నా నేస్తం వస్తే ఆయచితంగా ఈ ధనంలో సగభాగం కబళించుకుపోతాడే ఎలా అని ఆలోచనలో కుమిలిపోయాడు. అక్కడ తినుబండారాలు తీసుకురావడానికి వెళ్లిన ఆ దొంగ, వాడు చస్తే ఆ ధనమంతా నాకే ఉండిపోతుంది కదా, కుబేరుణ్ణైపోవచ్చు కదా అని అనుకుని తన వంతు పదార్థాలు కేటాయించుకుని తక్కిన భాగంలో విషం కలిపివేశాడు. వాడు పదార్థాలు చేత పట్టుకుని తన బస చేరుకునేసరికల్లా ఆ రెండవ దొంగ వీడి పీక తెగవేసి కళేబరం దూరంగా విసిరిపారేశాడు. తర్వాత విషం కలిపినటువంటి తినుబండారాలు తిని చివరకు వాడు ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడితో పాటు దొంగలు అంతా కలిసి మొత్తంగా చచ్చి ఊరుకున్నారు. 1-2 రోజుల్లో బోధిసత్వుడు దొంగలకి ఇవ్వలసినటువంటి రుసుము చేత పట్టుకుని వచ్చాడు. గురువు కోసం చూశాడు. గురువు ఎక్కడా కానరాలేదు. ఎక్కడ చూసినా ధనమే, ఎక్కడ చూసినా కళేబరాలే. అప్పుడిలా అనుకున్నాడు బోధిసత్వుడు, ఈ బ్రాహ్మణుడు నా మాట చెవిని పెట్టలేదు, తనకు తోచిందంతా చేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మణుడు మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించే ఉంటాడు, దాని ఫలితంగానే అందరూ చచ్చుంటారు అని తలచి బాట వెంటనే చూసుకుంటూ పోసాగాడు. కొంత దూరంలో గురువుగారి కళేబరం కనిపించింది. అయ్యో గురువర్యా, నా మాట విన్నావు కాదు కదా, ఎంతటి దుర్గతి పాలయ్యావు అంటూ అతను వాపోయాడు. చితుకులు పోగు చేసి తెచ్చి గురువుకు దహనాదిక్రియలు జరిపాడు. అడవి పువ్వులు పట్టుకు వచ్చి ఆ స్థలమందు ఉంచి భక్తిపూర్వకంగా తుదిసారి నమస్కరించాడు. అక్కడి నుంచి ఇంకా అలా అలా వెళ్లగా మొదటి దొంగల జట్టులోని కొందరు శవాలు కంటపడినాయి. మరికొంత దూరంలో రెండవ జట్టులో ఉండే దొంగల కళేబరాలు పడి ఉన్నాయి. రెండు తప్ప బోధిసత్వుడికి తను చూసి ఉన్న అందరి కళేబరాలు లెక్కకు సరిగా కనిపించాయి. అయితే ఆ ఇద్దరు ఎక్కడికి తప్పించుకుపోయారా అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే వెళ్లగా ఆ దారి బోధిసత్వుడు ఒక కీకారణ్యంలోకి తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించాయి. తప్పిపోయారనుకున్న ఇద్దరు దొంగల్లోనూ ఒకటి కళేబరం కనిపించింది. అయితే వాడి పక్కన తినుబండారాలు గల పాత్ర ఉంది. ఓహో, ఇదే సంగతి అని అనుకున్నాడు బోధిసత్వుడు. ఇంకా 4 అడుగులు వేసేసరికి ఒక మూల ఆ మిగిలి ఉన్న దొంగ కళేబరం వేలాడదీయబడి ఉంది. ఇంకిప్పుడు ఎవ్వరు చెప్పనక్కర్లేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుంచి చివరి వరకు అవగాహనైపోయింది. ఇదంతా చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు. నా మాట పాటించాడు కాదు గురువుగారు, అంతగా చెప్పిపోయినా పెడచెవిన పెట్టాడు, ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు, ఇందుకు ఫలితం తను నాశనమైపోయాడు. తనతో పాటు చాలా మంది జనము చావటానికి కారకుడయ్యాడు. వివేకవంతుల మాట వెనక తమకు తోచిందే మంచిదని అనుకుని పనులు చేసే వాళ్లకు ఇటువంటి శాస్తి జరిగి తీరుతుంది. నా గురువుగారు తన మంత్ర మహిమ వల్ల భూలోకానికి రప్పించినటువంటి ధన సంపద మానవ కోటికి ఉపకృతి చేయలేదు సరికదా, పైగా సంఘాత మరణానికి, అంతులేని వినాశనానికి దారితీసింది. కనుక బుద్ధి వక్ర మార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే కలుగుతుంది. దోషం వస్తువులో లేదు, బుద్ధిలో ఉంది. వక్ర బుద్ధి అగ్నిజ్వాల లాంటిది, అది ఒకళ్ళ నాశనంతో పోదు, మరి ఎంతమందినో నాశనం చేస్తే గాని ఆ అగ్ని చల్లారదు. ఈ బోధలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్టు ప్రబోధించాడు. తన గురువుగారిని ఉదాహరణగా చూపి అందరికూ నచ్చేటట్టు చెప్పాడు. బోధిసత్వుడి ప్రబోధానికి వనదేవతలు జేజేలు కొట్టారు. అటు తర్వాత ఆ ధన సంపదనన్నింటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి అదంతా లోకోపకారం కోసం వినియోగించి అవతారం చాలించాడు.